హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జాబ్ డ్యాన్ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు మనకి ఏపీసెట్ ప్రవేశ పరీక్ష సంబంధించి ఒక లేటెస్ట్ న్యూస్ అప్డేట్ అంటూ రావడం జరిగింది దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం ఫ్రెండ్స్ ఇక మనం టాపిక్లోకి వెళ్ళినట్లయితే ఈ నెల ముప్పై ఒకటిన అంటే ఈ నెల అక్కడిన ఏపీ సెట్ ప్రవేశ పరీక్ష అనేది నిర్వహిస్తున్నారంట దానికి హాజరు కానున్న ముప్పై ఆరు వేల ఆరు వందల అరవై ఏడు మంది విద్యార్థులంట ఒక్క నిమిషం ఆలస్యం అయినా సరే లోపలికి అనుమతించేది లేదంటూ కూడా ఇక్కడ చెప్పడం జరిగింది ఇక కంప్లీట్ డీటెయిల్స్ చూస్తే ఈ నెల ముప్పై ఒకటిన రాష్ట్ర స్థాయి అర్హత పరీక్ష అయిన ఏపీ సెట్ను రెండు వేల ఇరవై ఒకటిని నిర్వహించనున్నట్లు ఏపీ సెట్ మెంబర్ సెక్రటరీ ఆచార్య కె శ్రీనివాసరావు గారు ఒక ప్రకటనలో చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ సో రాష్ట్ర వ్యాప్తంగా ఎనిమిది ప్రాంతీయ కేంద్రాల పరిధిలో డెబ్బై ఎనిమిది పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు ముప్పై సబ్జెక్టుల్లో నిర్వహిస్తున్న ఈ యొక్క ఏపీ సెట్ రెండు వేల ఇరవై ఒకటికి ముప్పై ఆరు వేల ఆరు వందల అరవై ఏడు మంది దరఖాస్తులనే చేశారని చెప్పడం జరిగింది పరీక్ష వచ్చేసరికి మనకి ఉదయం తొమ్మిదిన్నర నుంచి పన్నెండున్నర గంటల వరకు జరుగుతూ ఉందని గంట ముందుగా విద్యార్థులను కేంద్రంలోనికి అనుమతిస్తామని చెప్పడం జరిగింది పరీక్షకు నిమసం ఆలస్యమైనా సరే వచ్చినా సరే లేటుగా వచ్చినా సరే అనుమతించేదే లేదని స్పష్టం చేశారు విద్యార్థులు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ మాస్క్ ధరించి హాజరు కావాలంటూ చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ సో తమ వెంట వాటర్ బాటిల్ తీసుకొని రావాలని రావాలని చెప్పారు దివ్యాంగులు ఒక రోజు ముందుగానే సహాయకుని కోసం దరఖాస్తు చేసుకోవాలన్నారు హాల్ టిక్కెట్లు ఏపీ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు సో చూస్తున్నారు కదా మనకి మొత్తానికి ఈ నెల ముప్పై ఒకటిన ఏపీ సెట్ ప్రవేశ పరీక్ష అనేది నిర్వహిస్తున్నారు సో దీనికి రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై ఆరు వేల ఆరు వందల అరవై ఏడు మంది విద్యార్థులు హాజరవుతున్నారు ఫ్రెండ్స్ అదేవిధంగా ఒక్క నిమిషం ఆలస్యమైన సరే అనుమతించేది లేదంటూ మనకి ఇక ఏపీ సెట్ నిర్వాహకులు చెప్పడం జరుగుతుంది సో ఇది ఫ్రెండ్స్ మనకి ఈరోజు ఏపీ సెట్కి సంబంధించి ఒక లేటెస్ట్ న్యూస్ అప్డేట్ ఇటువంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అప్పుడే మనం పెట్టి ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ మీకు రీచ్ అవ్వడం జరుగుతుంది ఈ వీడియో నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి ఫ్రెండ్స్ మరొక అప్డేట్తో మరలా కలుసుకుందాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్